పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 25,000 నష్టపరిహారం చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు నష్టపరిహారం కింద ఒక్కో రైతుకు 25 లక్షలు ఇవ్వాలన్నారు. రైతు బంద్ను సంపూర్ణంగా అమలు చేయాలని తెలిపారు. వికారాబాద్ జిల్లా పరిగి ఆర్టీసీ బస్టాండ్ ముందు రైతు దీక్షలో పాల్గొన్నారు మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి. నేను 2 లక్షల రుణమాఫీ చేస్తా, మీరు రైతు బంధు 10,000 ఇస్తున్నారు, 2 పంటలకే నేను రైతు భరోసాను పెట్టి 15,000 ఇస్తా. ఇవాళ మద్దతు ధర ఇవాళ ధాన్యం కొనుగోలు చేసి మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ఇస్తా అని ఎన్నికల సందర్భంలో చెప్పడం, మరి ఎన్నికలు అయినాక తర్వాత అప్పుడున్నటువంటి రైతు బంధు పైసలు వేయకుండా ఇప్పటికి దాదాపు 5 ఎకరాల్లోపు ఉన్న రైతులు కూడా ఇప్పటివరకు సంపూర్ణంగా రైతు బంధు పడలే. దాంతోపాటు 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 నాడే చేస్తా. నేను బ్యాంకులకు పోయి లోన్ తీసుకునే వాళ్ళు ఉంటే ముందే పోయి తీసుకోండి, 9 తారీఖు నాడు రాగానే చేస్తానని మరి గౌరవ రేవంత్ రెడ్డి గారు మరి ఎన్నికల సందర్భం చెప్పడం, ఇప్పటివరకు దాన్ని ఊసే లేదు, రుణమాఫీ చేయలేదు. దాంతోపాటు ధాన్యం కొనుగోలు చేసినప్పుడు 500 రూపాయలు ఇస్తానని వానాకాలం పంటకి వెళ్ళే మళ్ళీ ఇప్పుడు యాసంగి వడ్లు కూడా ఇప్పుడు కోతకు వస్తున్నాయి, మరి ఈసారైనా